అండ్ ఇప్పుడు అంటే బేసిక్గా మీకు డ్రీమ్ ఏంటి, ఏం చేద్దామని లైఫ్లో? సో ఇది చేద్దాం అనుకున్నారు, ఇండస్ట్రీకి వచ్చేసారు, సక్సెస్ అయ్యారు, మంచి సీరియల్స్ చేశారు, మంచి క్యారెక్టర్స్ ఉన్న మూవీస్ చేశారు, మంచి ఆపర్చునిటీస్ వచ్చి మంచి రోల్స్ చేసి సినిమాల్లో ఎనీథింగ్ ఒక ఒక మంచి ఆర్టిస్ట్గా ప్రూవ్ అయితే చాలు అని ఉంది. సో అంటే బేసిక్గా మనం ఇప్పటి వరకు కొన్ని మూవీస్ చూసింటాం, అట్లాంటి రోల్ నేను చేస్తే బాగుండేది, చాలా బాగుంది కదా అని అట్రాక్ట్ అవుతాం కొన్ని రోల్స్కి. సో అట్లా ఏదైనా ఉందా? హిందీ మూవీస్ కానీ తెలుగు మూవీస్, తెలుగు లాంగ్వేజ్ బేస్ కాదు, క్యారెక్టర్ నేను ఏం చేసినా చాలా రియలిస్టిక్గా ఉండాలి. ఒక డ్రామా ఈ టైప్ కాకుండా చాలా రియలిస్టిక్గా క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏదో ఒక సినిమా నాకు చేయాలని చాలా ఇది ఉంది. అంటే బయోపిక్స్ లాగా కల్ట్ మూవీ కానీ, ఒక కల్ట్ మూవీ, ఒక కల్ట్ సబ్జెక్ట్, సంథింగ్ రిలేటెడ్ విత్ రియాలిటీ, అలాంటి స్టోరీస్ ఉంటాయి కదా, అది చేయాలని నాకు ఒక డ్రీమ్ ఉంది. నేను నా ఫస్ట్ మూవీ ఒక రియాలిటీ, ఒక లవ్ స్టోరీ టైప్ చేశాను. దాని తర్వాత సెకండ్ సినిమా చేశాను, ఒక థ్రిల్లర్ థ్రిల్లర్ మూవీ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఒక రియలిస్టిక్ మూవీ, అంటే కల్ట్ టైప్ రియలిస్టిక్ మూవీ చేయాలి. ఓకే. అండ్ ఫైనల్గా ఇప్పుడు డ్రీమ్ ప్రాజెక్ట్స్, సారీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే బయటకు వచ్చిన తర్వాత వస్తున్నాయి. నేను గోవాలో ఉన్నప్పుడు చాలా ఫోన్స్ వచ్చాయి, చాలా ప్రాజెక్ట్స్ కోసం నాకు ఫోన్ చేశారు. నిన్నటి నుంచి నేను అందరినీ ఆఫీస్కి వెళ్ళి పర్సనల్గా కలవడం స్టార్ట్ చేశాను. సో ఇంకా ప్రాసెస్లో ఉంది, ఏది ఎలా ఫైనల్ అవుతుంది, ఎలా మన నా ఫేవర్లో వర్క్ అవుతుంది అని నేను చూస్తున్నాను. దేవుడు దయ వల్ల ఎవ్రీథింగ్ విల్ గో గుడ్ అని నేను థింక్ చేస్తున్నాను. ఆ దేవుడు ఇక్కడ వరకు తీసుకొచ్చాడు, ఇంకా ముందు కూడా ఆయన తీసుకెళ్తారండి. నైస్ అండి, ఫ్యూచర్లో మంచి మూవీస్ చేయాలి, మళ్ళీ మనం కలవాలి మీ మూవీ ప్రమోషన్స్లో. 100% నైస్. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.